హాయ్ స్పందన, మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను. ఆయన మీరు గుర్తుపట్టబడం ఏంటి, 100 మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు. మిమ్మల్ని ఎవరు చూసారో ఎవరు చూడట్లేదు. అందుకే కదా మీ అమ్మాయిలు ఎంసెట్ రేంజ్ అయితే మాది పంప్సెట్ రేంజ్. చూసే ఉంటావు. చూశానంటే ఏమంటారండి? 4 రోజులు ఫ్రెండ్షిప్ అంటారు, 5వ రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు. నేను ఆ టైప్ కాదండి. 4 రోజులు చూసి 5 రోజు చెప్పను, వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీకు ఓకే అంటే చెప్పు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చుని ఒక డేట్ అనేసుకుంటారు. ఓయ్ హలో, నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ దగ్గర నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుందిరా, వెళ్తుందిరా. వెళ్ళిపోయింది. స్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తా? లవ్ చేస్తా. పేపర్ ఈరోజుదేనా? కాదు, రేపటిది. పేపర్ దేంట్రా? సైడ్ పోయా, కొంచెం అమ్మాయి పక్క వెళ్ళాలి. సైడ్, థ్యాంక్ యూ అంకుల్. కొంచెం పక్క వస్తారా? దేనికయ్యా? ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడేది. ఇక్కడే మాట్లాడతావా? ఏదన్నా పార్టీ తీసుకెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే. ఎందుకే నా మ్యాటర్ ఏం చేసావు? మ్యాటరా? ఏం మ్యాటర్? అదే మన లవ్ మ్యాటర్. నా గురించి ఏం తెలుసు లవ్ చేస్తున్నావు? అమ్మాయిల గురించి అన్నీ తెలిస్తే ఎవ్వడు లవ్ చేయడు. ఏమి తెలియపోతేనే లవ్ చేస్తారు. ఇలా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావు? అయ్యో, పడిపోయేంత వరకు ఇలా మాట్లాడతాం. పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాం. ఏంటి అంత వన్ సైడ్ మాట్లాడుతున్నావు? నువ్వు ఆర్యావా? నేను ఆర్య, తన కాబోయే భార్య. 6 సంవత్సరాలు పెళ్ళి. సాక్షి సంతకం కావాలి, పెడతావా? సాక్షి సంతకం కంటే చలన కట్టుకోవడం బెటరు. అంకుల్, 6 సంవత్సరాలు అడ్రస్ తెలుసా? ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, కానీ నేను క్యాచ్ చేయలే. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణా స్పందనా? చూడు, న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే. పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయి అక్క, చదవకూడదు, పడేయాలి. సరే సరే, కాలేజ్కి టైం అవుతుంది, నడు. ఎప్పుడు తెలుస్తుందో. ఆ చెప్పరా సుధీర్. హాయ్ రాబి, నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా. తెలుసు, కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏం లేదురా, నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా. గర్ల్ ఫ్రెండ్ స్వాత? రే, నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా. అది లాస్ట్ మంత్ రా, అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్, ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు? రే, ఇంక ఫోన్ ఎందుకురా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని. ఛీ, పిడ. బా, స్వాతి ఉంది కదరా, స్వాతి ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా. ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురొస్తాడేమో అని, పక్కింటి వాడు కనిపిస్తాడేమో అని ఒకటే టెన్షన్.
మా ఇంటికే తీసుకెళ్లేవాడిని, కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా, స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా? తెలుసు చాలా నోటి అని. రే అభి ఏం మాట్లాడుతున్నావు, నిప్పురా నిప్పు, నా క్యారెక్టర్ నుంచి తెలిసే మాట్లాడుతున్నావా? జస్ట్ ప్రవేశ కోసం అడుగుతున్నాను అంతే. ఎలాగ డాడీ కూడా ఇంట్లో లేడు గానీ, ఇంతకీ మీతో నేను జాయిన్ అవ్వచ్చా? ఒప్పుకున్నాడు. నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా, నువ్వు జాయిన్ అవ్వచ్చు. సరే ఇంతకీ ఏటంగా వస్తున్నారు? ఆల్రెడీ వచ్చేసాం. స్వాతి హై నమస్తే. యూ క్యారీ ఆన్. వచ్చే 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 వచ్చే. చూడు స్వాతి, మనం మంచి వయసులో ఉన్నాం. ఎలాంటి వయసు? మంచి వేడి మీద ఉన్న వయసు. ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది, కాబట్టి మనం దూరంగా ఉండాలి. ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది, ఉన్న చోట ఉండనివ్వదు, కానీ మనమే కంట్రోల్లో ఉండాలి. ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా? ఇంకా చాలా మంది 2 మినిట్స్ ప్లెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు. ఇంకా మనం ఆ తక్కువ 2 మినిట్స్ కోసం 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా? ఇంకా 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 నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా? ఏంట్రాబి ఏంటి ఇంకా? మీ ప్రవేశాన్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. ఇంకా ఇంకా లోపల ఏమైనా పని ఉందా? ఇంకా ఏముంటుంది? ఇంకా ఏంటి ఇంకా విశేషాలు చెప్పాలరా నువ్వే. నేనే చెప్పాలా? ఇంకా లేదు. ఇంకా థ్యాంక్స్ రా, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్, బాయ్. పది ఇంకా షూర్ కదా, నీ ప్రైవసీ డిస్టర్బ్ చేయలే కదా. ప్రైవసీ అనే పదాన్ని ఈ ప్రపంచంలో నీ ఎంత బాగా ఎవడు అర్థం చేసుకోలేడు రా. తెలుసు తెలుసు. ఓకే బాయ్. పది ఇంకా మూడో వచ్చాక మూడే ఉంటుంది. ఎదో షార్ట్ ఫిల్మ్ కటింగ్ లో వద్దంటున్నాను. ఇంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో, ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడిని. యూత్ అంటే బూత్ కాదురా, క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం. పది ఇంకా. నాకు తెలుసా, నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే గానీ లోపల పెద్ద యూట్యూబ్ అని. ఎరా అర్జున్, మార్నింగ్ 2 సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. డ్రామాలా? డ్రామాలే, రిహార్సల్ జరుగుతున్నాయి. నీకెలా తెలుసు? అచ్చరే, మీ స్పందన కూడా ఇక్కడే ఉంది. రోయ్ ఇక్కడే అంటే ఎక్కడరా? కాలేజ్ ఆడిటోరియం మామా, అరగంటలో నీ ముందుంట. ఆకాశం సాక్షిగా, భూమి సాక్షిగా, నదుల సాక్షిగా, అదిగోరా గాలి సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఐ లవ్ యు, ఐ హేట్ యు. కనీసం డ్రామాలో అయినా స్పందించొచ్చు కదరా, ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని, ఐ హేట్ ఇట్. నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా? అర్జున్ స్టూడెంట్ లీడర్, నెక్స్ట్ టైం లే తెలుసా, ఎక్కడన్నా ఎక్కొచ్చు. ఓకే స్పందన, ఐఎమ్ కమింగ్. యారా పది పులి, అది పంచి సరిగ్గా పేలట్లే కదా, అక్కడికి ప్రాక్టీస్ చేసుకో. అది కాదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అయినా గాలి నీరు ఏంట్రా, పంచభూతాలు అనొచ్చుగా. నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు, నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను. ఏ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లోనో కలుస్తాం, ఈఎన్ పల్లికలు ఇచ్చుకుంటూ గంటో అరగంటో గడిపేస్తాం. అసలు ఏం ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు అద్దం ముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎన్ బ్రష్ చేసుకుంటున్నప్పుడు, నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమోహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్, మనస్సు. ఫైనల్గా నేను ఏమంటున్నానంటే, 3 బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏమండి 3 బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు? కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు. రే ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు, నటిస్తాను నీకెందురా. ప్రతిస్పందన లేని స్పందన, ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. పద.